లేఖ రాసినట్టుగా తెలుస్తూ ఉంది సిబిఐ ఏది దీంట్లో పెద్ద ఎత్తున ఇది నలభై కోట్ల డీల్ జరిగింది హత్యలో అని చెప్పి ఐదు కోట్లు ఇచ్చారు కదా మీకు తెలిసిన స్టోరీ అందరూ ఫాలో అవుతూనే ఉన్నారు కదా సో దీంట్లో ఈడీ ఎంటర్ అవ్వాలి ఈడీ విచారణ జరపాలని సిబిఐ రాసినట్టుగా తెలుస్తూ ఉంది నిజానికి చాలా వ్యాలిడ్ ఇదే కదా ఇన్ని రోజులు ఎందుకు ఎవరికి ఆలోచన రాలేదు అనేది ఒకటి ఎంతవరకు అవకాశం ఉంది ఈడీ టేకప్ చేసే అవకాశం ఎంతవరకు ఉంది అనుకుంటున్నారు అంటే నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్లో వెంకటకృష్ణ గారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు మనీ లాండరింగ్ ఎక్కడైతే అంటే బ్లాక్ మనీ వైట్గా ఎక్కడైతే అయిందో లేకపోతే ట్యాక్స్ అవాయిడ్ చేసి ఎవరైనా మనీని వివిధ రకాల రూపాల్లో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర పది కోట్లు బ్లాక్ మనీ ఉందనుకోండి దీన్ని వైట్ మనీ చేసుకోవాలి అంటే నేను ఏదో ఒక కంపెనీని సృష్టించి ఆ కంపెనీలోకి ఈ డబ్బు పంపించాలి అక్కడ నుంచి వేరే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టుగా దాన్ని బైట్ చేసేటువంటి పరిస్థితుల్లో ట్యాక్స్ అవాయిడ్ ఏమన్నా చేస్తే ఆ బ్లాక్ మనీని వైట్ మనీగా చేసుకునే ప్రాసెస్లో భాగంగా గవర్నమెంట్కి ఏదైనా నష్టం జరిగితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విల్ టు ద పిక్చర్ అయితే ఒక మర్డర్ కేసులో మనీ నలభై కోట్లో ముప్పై కోట్ల ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఇది మర్డర్ కేసులో కీలకంగా మారేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషను నలభై కోట్ల డీలు అన్నారు నలభై కోట్ల డీలు అనే సంబంధించి వాళ్ళు రికవరీ చేసింది వన్ క్రోర్ రూపీసు దస్తగిరికి ఇచ్చారు అనేది వాళ్ళ స్టేట్మెంటు సిబిఐ రిలై అయినటువంటిది దస్తగిరి దగ్గర నుంచి కూడా ఫుల్ అమౌంట్ రికవరీ కావాల దస్తగిరి తన ఫ్రెండ్కి మొన్న అనేటువంటి ఒక అతని దగ్గర ఇచ్చినప్పుడు అతను లాకర్లో ఒకటి అకార్డింగ్ టు ది ఛార్జ్ షీట్ డెబ్బై లక్షలు నా ఎంత ఎంతమించి ఇంచుమించు ఒక ముప్పై నలభై లక్షలు వాడేసుకున్నాడు దస్తగిరి రిమైనింగ్ అమౌంట్ని మాత్రమే సిబిఐ వాళ్ళు రికవరీ చేశారు ఈ రికవరీ చేసి యాక్చువల్ డీలు ఇంకొక సినారియోలో వినపడేది ఏంటి ఎక్కడో బెంగళూరులో ఒక ల్యాండ్ సెటిల్మెంట్ జరిగింది ఆ ల్యాండ్ సెటిల్మెంట్ జరిగినప్పుడు నలభై కోట్ల రూపాయల లావాదేవీలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి చనిపోయినటువంటి రెడ్డి గారికి నలభై కోట్ల రూపాయలు రావాల్సిన షేర్ ఉంది సో దానికి సంబంధించి లావాదేవీల్లో మనీ యాక్చువల్ మనీ వాజ్ నాట్ రికవర్డ్ దాంట్లో మనీ ఇన్వాల్వ్ అయ్యిందా లేదా లేకపోతే మనీ వచ్చిందా లేదా అనేది ఎవరికి తెలియదు ఓవరాల్గా ఇది ఒక కోణం మాత్రమే యాక్చువల్గా ఇది ఫర్ గైనా లేకపోతే ఏదన్నా ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేది ఇక్కడ వాస్తవం చూడాలి వెంకటకృష్ణ గారు అకార్డింగ్ టు ది షీట్ ఇప్పటికిప్పుడు ఇంకా నాకు తెలిసి సిబిఐ దగ్గర హార్డ్లీ ఇంకొక టెన్ డేస్ లేకపోతే నైన్ టెన్ డేస్ లేకపోతే వర్కింగ్ డేస్లో తీసుకుంటే సెవెన్ వర్కింగ్ డేస్ ఉన్నాయి ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి ఈ సందర్భంలో వాళ్ళు మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి పంపించి ఆ నలభై కోట్ల మనీ కుంభకోణాన్ని విచారించే పరిస్థితి ఉంది అని నేను అనుకోవటంలా ఎందుకంటే నాలుగు సంవత్సరాల పైబడి ట్రావెల్ చేసినటువంటి ఈ కేసులో అంటే నేను ఉన్న వాస్తవాలు మాట్లాడతాను వెంకటకృష్ణ గారు ఇది సిబిఐ ఎవరు కరెక్ట్ ఈడీ రావాల్సిందా దీంట్లో పెద్ద తలకాయలు ఉన్నారా చిన్న తలకాయలు ఎవరు ఉన్నారా జగన్మోహన్ రెడ్డి ఉన్నారా భారతి ఉన్నారా లేకపోతే ఇంకొకళ్ళు ఉన్నారా ఉన్నారా నేను దాని జోలికి వెళ్ళదలుచుకోవాలా యాజ్ పర్ ది లీగల్గా ఇప్పటి వరకు సిబిఐ ట్రావెల్ చేసినటువంటి ఫ్యాక్ట్స్ మీదే నేను ఉంటున్నా ఎందుకు అంటే ఒకసారి మర్డర్ ఫర్ గెయిన్ జరిగింది జరిగిన అంశాన్ని సిబిఐ ఒక కోణాన్ని ఆవిష్కృతం చేసిన తర్వాత మరలా ఇప్పుడు నలభై కోట్ల దారిలోకి వెళ్ళింది అంటే సిబిఐ క్రెడిబిలిటీని శంకించాల్సి వస్తుంది సిబిఐ ఇన్వెస్టిగేషన్ మొత్తం అది అసలు కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ ఇంకో దారిలో వెళ్ళిపోతుంది సో ఖచ్చితంగా ఎలా అవుతుంది కాదు మీరు అన్నట్టు మనీ ట్రాన్సాక్షన్ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి దానికంటూ కొన్ని కొన్ని చట్టాలు కొన్ని ఇవి పవర్స్ ఉంటాయి కదా ఆ మనీ ఎక్కడదని ప్యారలల్ ఎంక్వైరీ అది కూడా చేస్తుంది డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి వీళ్ళకి ఈ గంగిరెడ్డి అనే అతనికి ఐదు కోట్ల అడ్వాన్స్ ఎవరు ఇచ్చారు ఆ క్యాష్ ఎక్కడిది అనేది సిబిఐతో పాటు వాళ్ళు కూడా చేస్తారు ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ది అట్లాగే జరుగుతుంది కదా అంత మాత్రం సిబిఐ క్రెడిబిలిటీని మనం శంకించడం అనేది మీరు ఎందుకు అన్నారు నాకు అర్థం కాల సీబీఐ క్రెడిబిలిటీ సిబిఐ క్రెడిబిలిటీని శంకించడానికి ఇప్పుడు సి వెంకటకృష్ణ గారు ఇప్పటివరకు రెండు ఛార్జ్ షీట్లు ఫైల్ చేసిన ఛార్జ్ షీట్లో సిబిఐ ఫైసీ ఓ ఏంటి షర్మిళకి టికెట్ ఇప్పించాలి వైఎస్ వివేకానందరెడ్డి గారు పోటీలో ఉండాలి కడప ఎంపీగా షర్మిలమ్మకి షర్మిలా గారికి పో పోటీలో పెట్టాలి ఈ విజయమ్మని తీసుకొచ్చి పెట్టాలి వీళ్ళ ముగ్గురిని తీసుకొచ్చి పెట్టాలి వైఎస్ అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వకూడదు ఇతను నా ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓడించారు కాబట్టి వైఎస్ వివేకానంద రెడ్డి బ్రతికుంటే వీళ్ళ ముగ్గురికి టికెట్లు ఇప్పిస్తాడు నా పొలిటికల్ కెరీర్కి అడ్డం పడతాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆప్షన్ లేకుండా చేస్తాడు ఖచ్చితంగా ఎలిమినేట్ చేయాలి వైఎస్ వివేకానంద అని అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్నగారు వీళ్ళందరూ ప్లాన్ వేశారు అనేది ఇప్పటి వరకు సిపిఐ ఆవిష్కరిస్తున్నటువంటి కోణం కుట్రకోణం అది ఎందుకు ఒక వ్యక్తిని చంపాల్సి వస్తుంది నా పొలిటికల్ కెరియర్కి అడ్డం పడుతున్నట్టు కాబట్టి వైఎస్ వివేకానంద రెడ్డి అతన్ని ఎలిమినేట్ చేయాలనుకున్నారనేది సిబిఐ వాదన నా వాదన కాదు సిబిఐ చార్జ్షీట్లో రాసినటువంటి వాదన అయితే ఇప్పుడు సడన్గా నలభై కోట్ల రూపాయల కుంభకోణం బయటకు వచ్చిందనుకోండి ఇప్పుడు